హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తవ్వ ఇడ్లీ చూపిస్తాను. నేను దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందే రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇది ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్న ఇడ్లీ. దానిలోకి అవసరమైన టమోటాసాలు 2 టమోటాస్ సన్నగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. అండ్ 3 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ 1 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. దీనికి కంపల్సరీగా పల్లి చట్నీ ఉండాలండి, కొత్తిమీర, టేస్ట్కి సరిపడ కారము, ధనియాల పొడి, ఉప్పు. ఓకే, మనం ఇప్పుడు దానికి కావాల్సిన ప్రిపరేషన్ చూపిస్తాను. నేను ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ పెట్టేసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ వేసేసుకోవాలి, పల్లీ చట్నీ. దీనికి పల్లీ చట్నీ మస్ట్ అండి, కంపల్సరీ. పల్లీ చట్నీతోనే దీనికి టేస్ట్ వస్తుంది. తర్వాత ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా కారం, ఆ తర్వాత మనం ఆల్రెడీ తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలండి ఆ చట్నీ. ఇదంతా మొత్తం మిక్స్ అవ్వాలి మంచిగా. ఓకే ఓకే అండి, మనం ఇలా పల్లి చట్నీ వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనం ఇడ్లీలన్నీ ఇలా వేసేసుకొని, మొత్తం ఇడ్లీలన్నీ ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా పైకి కిందకి బాగా కలబెట్టుకోవాలి. ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా ఇడ్లీ తింటారండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. దీనిలో మీకు ఇష్టమైతే పన్నీర్ కూడా వేసుకోవచ్చు, లేదా చీజ్ వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా. ఓకే అండి, ఫైనల్గా తవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూడండి, చూసి ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ. పిల్లలకి మంచి స్నాక్స్గా ఉపయోగపడుతుంది, హెల్దీ ఫుడ్. ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా ఇడ్లీ తింటారు. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.